మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి జమ్మూ కాశ్మీర్లోనూ కొలువుదీరనున్నారు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. జమ్మూ సమీపంలోని మజిన్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం 62.10 ఎకరాలు కేటాయించింది. 33.22 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ ఆలయ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన నిర్వహించారు. మహావిష్ణువును ఆరాధించి శిలను భూమిలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అక్కడ ఆలయం నిర్మిస్తామని అప్పట్లోనే టీటీడీ ప్రకటించింది. అందులో భాగంగా ఈ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జమ్మూ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉండే మజిన్ ప్రాంతంలో టీటీడీ ఈ ఆలయాన్ని నిర్మించనుంది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారికి ఆనుకునే ఉంటుంది ఈ ప్రాంతం. జమ్మూలోని మజిన్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించాలని భావించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నానని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పారు. 33.22 కోట్ల రూపాయల వ్యయంతో 2 దశల్లో ఈ ఆలయ నిర్మాణం 18 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఆలయం, వేద పాఠశాల, టీటీడీ ఉద్యోగుల క్వార్టర్లను నిర్మిస్తారు. ఇది తొలి దశలో నిర్మాణం పూర్తవుతుంది. 2 దశలో భక్తులకు అవసరమైన కాటేజీల నిర్మాణాన్ని టీటీడీ భావిస్తోంది. మెడిటేషన్ సెంటర్ను కూడా నిర్మిస్తుంది. ఈ భూమి మొత్తాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు లీజుకు ఇచ్చింది. లీజు కాలపరిమితి 40 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా పొడిగించే అవకాశాలున్నాయి. దశల వారీగా నిర్మాణం పూర్తి చేస్తామని, ప్రధాన ఆలయాన్ని 2 ఏళ్లలో నిర్మించాలని ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. ఆశిష్ కోహ్లీ అనే డోగ్రా జర్నలిస్ట్ ఆలయం నిర్మిస్తున్న ప్రదేశం వీడియోను పంచుకున్నారు. టీటీడీ ఇక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసిన తర్వాత మాతా వైష్ణోదేవి మందిరం, అమర్నాథ్జీ పుణ్యక్షేత్రాల యాత్రికులను, పర్యాటకులను ఆలయం కూడా ఆకర్షించింది. ఈ ప్రాంతం యొక్క ఆర్థిక వృద్ధికి ఈ ఆలయం దోహదపడుతుందని ఆయన అన్నారు. ఏప్రిల్ 1, 2021న లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఈ ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో టీటీడీ ఆలయ నిర్మాణాన్ని 2019లో ప్రకటించింది. వారణాసిలో కూడా ఆలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. జమ్మూ మే బన్నే జా రహా హై తిరుపతి బాలాజీ కా మందిర్ జో కి 18 మహీనే మే బన్కే తయార్ హో జాయేగా. ఇసీ జగహ జహాన్ పర్ మే ఖడా హూ, ఇసీ స్థాన్ కే ఊపర్ జో కి సిద్రా కా మజీన్ ఇలాకా హై, జహాన్ పర్ 25 హెక్టర్ జమీన్ పర్ యే మందిర్ బన్నే జా రహా హై. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ కే తహత్ యే మందిరో కా నిర్మాణ హోతా హై, జో మందిర్ కా నిర్మాణ జమ్మూ కే అందర్ భీ హోనే జా రహా హై. అబ్ లోగ్ జో హై सिर्फ माता वैष्णो देवी जी के दर्शनों के लिए यहाँ पर ही नहीं आएंगे, उसके साथ साथ तिरुपति बालाजी के मंदिर में भी आके दर्शन करेंगे. श्रद्धालुओं के लिए यहाँ पर एक मेडिटेशन सेंटर और पिलग्रिमेज सेंटर भी बनाया जाएगा, जिसे वैद्य पाठशाला का नाम दिया जाएगा. और इसके अलावा यहाँ पर एक दफ्तर भी होगा और इसके साथ साथ रेजिडेंशियल क्वार्टर्स भी बनाए जाएंगे. बहुत खुशखबरी की बात है, जम्मू के अंदर बन रहा है तिरुपति बालाजी का मंदिर. आप सभी को मेरी तरफ से प्रणाम. वह तिरुपति बालाजी की जय. राम राम.